ఐదోసారి శాసన సభ నియోజకవర్గానికి గౌరవపితలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాల ఐదోసారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది। నాకు ఎన్నోసార్లు చెప్పినని మాట మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్, సార్ మాట్లాడుతాడు। నాకు రాజకీయంగా జన్మనిచ్చి నాకు గుర్తింపునిచ్చి ఇవాల రాష్ట్రంలో అదే విధంగా దేశంలో అదే విధంగా విదేశాల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా నాకంటూ ఒక గుర్తింపు నాకంటూ ఒక గౌరవం దక్కింది అంటే అది ముమ్మాటికి సిరిసిల్ల ప్రజలు పెట్టిన ఆశీర్వాదం, సిరిసిల్ల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం మాట నేనెక్కడికి మర్చిపోను। ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సిరిసిల్ల ఎమ్మెల్యేగానే చెప్పుకోవడానికి నేను గర్వపడతాను। సిరిసిల్ల ప్రజా ప్రతినిధిగా సిరిసిల్ల ప్రజల ప్రతినిధిగా చెప్పుకోవడానికి నేను గర్వపడతాను। గత 15 సంవత్సరాలుగా 4 సార్లు సిరిసిల్ల నుంచి మరి సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఒక ప్రజా ప్రతినిధిగా శక్తి వంచన లేకుండా నా సహాయ శక్తుల ఇటు అభివృద్ధిని అటు సంక్షేమాన్ని మేలవించి కులము మతము అనే తేడా లేకుండా మా నియోజకవర్గంలోని ప్రతి అన్నను తమ్ముణ్ణి ప్రతి అక్కను చెల్లిని ఒక కుటుంబ సభ్యుడిగా భావించి మరి 15 సంవత్సరాలు నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ప్రణాళికబద్ధంగా ఒక శాసనసభ్యుడిగా సిరిసిల్ల ప్రజలు తలెత్తుకునే విధంగా సిరిసిల్ల ప్రజలు గర్వపడే విధంగా పనిచేసిన తప్ప ఎక్కడ వాళ్ళకు తలవంపులు తెచ్చే పని మాత్రం చేయలేదు। ఇవాళ ఏం జరిగింది 15 ఏళ్లలో నాకు 4 సార్లు ఓటేస్తే అంటే సిరిసిల్ల సోదరుల ముందు సోదరిమణుల ముందే ఒక ముఖ చిత్రం స్పష్టంగా కనబడుతున్నది। ఎట్లుండే సిరిసిల్ల ఎట్లయింది సిరిసిల్ల అని ఎవరిని అడిగినా చిన్నపిల్లని అడిగినా మనకు సమాధానం దొరుకుతుంది। పట్టణం కావచ్చు, పల్లెలు కావచ్చు, మండలాలు కావచ్చు, అన్ని రంగాల్లో ఇవాళ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పల్లె అభివృద్ధి కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, ఏ రంగం ఉన్న తీసుకోండి ఇవాళ సిరిసిల్లలో మనం ఎవరికి తీసుకోని విధంగా రాష్ట్రంలో అభివృద్ధిలో ముందున్నాం। నేను మా సిరిసిల్ల ఆడబిడ్డలతో అన్నదమ్ములతో కోరేదల్లా ఒకటే, మీ బిడ్డగా మీ నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నాకు రాష్ట్ర స్థాయిలో గౌరవం పెరిగింది, బాధ్యత కూడా పెరిగింది। పార్టీలో కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను, 9.5 సంవత్సరాలు మీ దయతో మంత్రిగా ఉన్నాను, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో సిరిసిల్లకు అటు రాష్ట్రానికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది। మరి గౌరవం పెరిగింది, బాధ్యత పెరిగింది కాబట్టి సహజంగానే నేను సిరిసిల్లలో ఊరూరు గల్లీ గల్లీ తిరగలేకపోవచ్చు। ఎందుకంటే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా పర్యటించవలసిన బాధ్యత నా మీద ఉన్నది। నేను అభ్యర్థిగా గడప గడపకి తిరిగినా తిరగకపోయినా, అభ్యర్థిగా మనిషి మనిషిని కలిసి అభ్యర్థించినా అభ్యర్థించకపోయినా తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఏ పనితీరైతే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మరి స్పష్టంగా ప్రజలకి ఒక ఈ ప్రగతి ప్రస్థానం ద్వారా కనబడుతున్నదో ఆ ప్రగతి అభివృద్ధి సంక్షేమం తప్పకుండా నన్ను గౌరవప్రదమైన మెజారిటీతో తిరిగి గెలిపిస్తుందనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది। నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నాకు ఇవాళ ధైర్యం, నేను బయట తిరిగినా ఎక్కడ తిరిగినా నా ధైర్యం ఏంటంటే నాకు సిరిసిల్ల నియోజకవర్గంలో అండగా ఉన్న మా గులాబీ దండు, మా అన్నలు తమ్ముళ్ళు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు తామే క్యాండిడేట్ అన్నంత తీవ్రంగా శ్రమించి నన్ను 4 ఎలక్షన్లు కూడా గెలిపించారు। ఈ 5వ ఎన్నికలో కూడా నాకు విశ్వాసం ఉంది, ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వ్యక్తిని, ప్రజల ఆలోచన సరళికి దర్పం పట్టే విధంగా ఈ ఎన్నిక ఫలితాలు కూడా ఉంటాయని నేను బలంగా నమ్ముతున్నా। నేను సిరిసిల్ల సోదరులకు ఒకటే అడుగుతా ఉన్నా, ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, నేనేం చేసినో ఇప్పటికే ప్రగతి నివేదిక రూపంలో మీకు ఇంటింటికి పంపుతా ఉన్నా, ఏ ఊరికి ఏమైంది, సిరిసిల్ల పట్టణంలో ఏం చేసినా, ఏ వార్డులో ఏం పనిచేసినా అని చెప్పి
మీకు ఇంటింటికి ప్రగతి నివేదికను పంపుతా ఉన్నా మరి మా మీద పోటి చేసే అభ్యర్థులు అది కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు బీజేపీ అభ్యర్థి కావచ్చు నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళని కూడా అడగండి 55 ఏళ్లు కాంగ్రెస్ ఏం చేసింది దయచేసి చెప్పి ఓటు అడగండి అదే విధంగా 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మన సిరిసిల్లకి ఏం చేసింది మీకేం చేసింది వచ్చినప్పుడు నిలదీయండి వల మీరు ఆలోచించండి 55 ఏళ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ సాగునీరు ఇవ్వని కాంగ్రెస్ తాగునీరు ఇవ్వని కాంగ్రెస్ సంక్షేమం సరిగా చేయని కాంగ్రెస్ కు మళ్ళా ఓటేద్దామా లేదా 9.5 ఏళ్లు మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒకడిగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడ్డ కేసీఆర్ గారి అభ్యర్థినైనా నాకు ఓటేస్తారా ఆలోచించండి అదే విధంగా నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇవాళ స్పష్టంగా ఒకటి కనబడతా ఉన్నది కేసీఆర్ గారిని ఎట్లన్న చేసి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతును ఎట్లన్న చేసి నులిమేయాలి తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు ఏదైతే ఉన్నదో 23 ఏళ్లుగా తెలంగాణ ప్రజల తరఫున దేశవ్యాప్తంగా వాణి ఏదైతే వినిపిస్తున్నదో రాజీ లేకుండా పోరాటం చేస్తున్నదో ఆ కేసీఆర్ గొంతు నొక్కాలి ఆ కేసీఆర్ ను తెలంగాణలే పొందబెట్టాలి అనే ఒక ఎజెండాతో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఇయ్యాల కేసీఆర్ గారి మీద దండయాత్రకు వస్తా ఉన్నారు నేను తెలంగాణ బిడ్డలందరికీ అపీల్ చేస్తా ఉన్నా ఈరోజు మనకు మనకు 100 ఉండవచ్చు అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకోండి కన్నీళ్లు కావాలా నీళ్లు కావాలా ఆలోచించుకోండి స్కీములు కావాలా కేసీఆర్ పెట్టేది లేదా కాంగ్రెస్ తెచ్చే స్కాములు కావాలా ఆలోచించుకోండి ఈ ఎన్నికలు మీ తలరాత మీరు రాసుకునే ఎన్నికలు గత 9.5 సంవత్సరాలుగా కులం అనే కుంపట్లు పెట్టలేదు కేసీఆర్ మతం పేరు మీద మంటలు పెట్టలేదు కేసీఆర్ కేవలం అభివృద్ధి అనే ఒక మంచి ఆశయంతో అభివృద్ధి నా కులం సంక్షేమమే నా మతం అని చెప్పి సబ్బండ వర్గాల సబ్బండ వర్ణాల సార్వజనీన పథకాలు తీసుకొచ్చి వాళ్ళ మంచినీళ్లు తెచ్చినా సాగునీరు తెచ్చినా కరెంట్ ఇచ్చినా పెన్షన్లు ఆసరా పెన్షన్ల రూపంలో మరి మనందరి కోసం ఇచ్చుకున్నా ఇవన్నీ కూడా సార్వజనీనంగా కులము మతం అనే ఆలోచన లేకుండా పేదరికమే గిట్రాయిగా కేసీఆర్ గారు పనిచేసినారు కానీ ఎన్నికలు అనగానే ఈరోజు ఒకరు కులం అంటారు ఇంకొకరు మతం అంటారు అందుకే నేను అనేది మరి అభివృద్ధే నా కులం సంక్షేమమై నా మతం అనే కేసీఆర్ ను గెలిపిద్దామా లేదా కుల పిచ్చోళ్ళు మత పిచ్చోళ్ళుగా ఉన్న ప్రతిపక్షాల ఉచ్చులో పడదామా ఆలోచించండి 9.5 ఏళ్లు మీకోసం అన్ని రంగాలు ఇవాళ అసాధారణమైన ప్రగతి ఎన్నడు కలలో కూడా అనుకోని విధంగా సిరిసిల్లను జిల్లా కేంద్రం చేసి ఇవాళ సిరిసిల్లలో ఒక మెడికల్ కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక వ్యవసాయ కాలేజ్ ఇట్లా ఎన్నో విద్యా సంస్థలు తెచ్చి ఇక్కడ ఒక జిల్లా కేంద్రానికి ఉండాల్సిన అన్ని హంగులు ఏర్పాటు చేసి మరి ఒకవైపు విద్య గాని వైద్యం గాని అదే మాదిరిగా వ్యవసాయం గాని తాగునీరు గాని అన్ని రంగాల్లో ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల బతుకులు మార్చి వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించి ఇన్ని చేసిన కేసీఆర్ గారి మీద ఇవాళ ఢిల్లీ దండయాత్ర చేస్తుంటే ఢిల్లీ వాడొచ్చి తెలంగాణను గెలిచే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కండగా నిలబడదామా లేదా ఢిల్లీతో గొంతు కలిపి మనం కూడా కేసీఆర్ గారి బొండిగా విసుకుదామా ఇది మన ముందున్న ప్రశ్న ఆలోచించండి ఆలోచించి 30 నాడు ఎవరైనా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే పైసలు ఇచ్చో లేదా మందు పోసో ఓట్లు కొనుక్కోవాలని ఎవరైనా అనుకుంటే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే తాత్కాలికమైన పైసలకు మందుకు లొంగిపోతే దీర్ఘకాలికం బాధపడతాం 1956లో ఒక తప్పు చేసినాం ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలయిక ఒప్పుకొని ఒక తప్పు చేసినాం ఆ తప్పును సరిదిద్దుకోవడానికి 58 ఏళ్లు పట్టింది 58 ఏళ్లు తండ్లాట వందల మంది పిల్లల చావులు వీటి తర్వాత ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ మళ్ళీ 58 ఏళ్ల తర్వాత బంధ విముక్తి అయి మరి మళ్ళీ ఒక రాష్ట్రంగా ఇప్పుడే నిలదొక్కుంటున్నది ఈ రాష్ట్రం మళ్ళొక్క తప్పు చేస్తే మళ్ళీ 58 ఏళ్లు బాధపడే పరిస్థితి వస్తుంది ఉన్న ఒక్క తెలంగాణ గొంతును పోగొట్టుకుంటే మళ్ళీ ఢిల్లీకి మళ్ళీ గుజరాత్ కి మళ్ళీ బెంగళూరుకి దాసులమై దాసోహమై సామంతులమై వాళ్ళ మోచేతి నీళ్లు తాగే దుస్థితి వస్తుంది దయచేసి అందుకే తెలంగాణ ప్రజల వాణిగా తెలంగాణ ప్రజల బానిగా
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తెలంగాణను సాధించిన కేసీఆర్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి గెలిపించుకొని మళ్ళీ ఈ ప్రగతి ప్రస్థానాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతూ మరి సిరిసిల్లలో నాకైతే విశ్వాసం ఉంది మా నాయకత్వం మీద సిరిసిల్ల ప్రజల మీద ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తప్పకుండా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి కాముకులు చైతన్యవంతులు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని విటకతలు చెప్పినా వాటికి లొంగిపోరు కళ్ళ ముందు కనబడే అభివృద్ధి కళ్ళ ముందు కనబడే అభివృద్ధి ఇంటింటికి చేరుతున్న సంక్షేమం ఈ రెండు తప్పకుండా నన్ను గెలిపిస్తాయని నిర్విరామంగా రాజీ లేకుండా సిరిసిల్ల ప్రయోజనాల కోసం సిరిసిల్ల ప్రజల కోసం 15 ఏళ్లుగా పనిచేసిన ఒక ప్రజా ప్రతినిధిగా తప్పకుండా మీరందరూ మళ్ళీ తిరిగి ఆశీర్వదించాలి ఆశీర్వదిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ జైతరా।